నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. పసిడి ధర దిగి వస్తే వెండి రేటు మాత్రం పరుగులు పెడుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజుల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 570 తగ్గుదలతో 51,650కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 530 దిగి వచ్చింది. దీంతో ధర 47,340కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర గత 3 రోజుల్లో భారీగా పెరిగింది. 3,100 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర 65,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే కాలంలో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్కు $1,907 నుంచి $1,878 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు $23.71 క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.